నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మారెళ్ల సాయిమోహన్ గురువు గారు గురుగారు మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా శ్రీమన్ మహాగణాధిపదే నమ సదా అనింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధస్ రావిణం దిక్తం అప్యప్రయంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణి నమ సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభ స్వాగతం మీనరాశి వారికి ఈ జనవరి నెలలో ఇరవై మూడవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారము అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారము రాజ్యస్థానంలో కుజుడు మరియు శుక్రగ్రహ సంచారం వారం చివరిలోకి మారుతున్న చంద్రగ్రహుడు చంద్రుడు లాభస్థానంలో రవిపతులు మరియు శనేశ్వరుడు వే స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో సోదరుల సలహా మీకెంతో ఉపయోగపడుతుంది సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి యొక్క సలహా మీకెంతో ముఖ్యమైన విషయాల్లో అవకాశాలు ఏర్పడేలా చేస్తుంది భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి భూ సంబంధమైన వ్యాపారస్తులకు ఇది విశేషమైన కాలంగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఆర్థికంగా లాభపడడానికి ఈ వారం ఎంతో దోహదపడుతుంది రాజ్యస్థానంలో కుజుడు మరియు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా శుక్రమంగళ యొక్క ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా వారం చివరిలో చంద్రుడు కూడా సంచరిస్తున్నారు కాబట్టి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరియు శుభ కార్యక్రమాలను చేపడతారు రాబస్థానంలో రైపుతులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కాలానికి విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రజల్లో రాజకీయ నాయకుల యొక్క గుర్తింపు లభిస్తుంది తద్వారా మీరు పై అధికారుల ద్వారా ఉన్నతమైన పదవి యోగ్యతను పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా కొంత జాప్యం ఏర్పడి తదుపరి సక్సెస్ని అంటే విజయాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే గురువుగారు ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు చేసుకున్నా అలాగే ఎలాంటి దేవతారాధనలు చేస్తే మంచిది ముఖ్యంగా గురువు స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఇంటి దేవత ఆరాధన చేయడం అంటే ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వారిని ఆరాధించడము లేదా గురు సంబంధమైన ఆలయాలు దర్శించడం శుభ శుభ ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి ఆలయాలు కానీ షిరిడి సాయినాథన్ ఆలయాలు సందర్శించేటప్పుడు ధుని చుట్టూ అంటే ఆగ్నేయ మూల అగ్నిగుండం మాదిరి ఉంటుంది దాన్ని ధుని అంటారు ఆ ధుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ మీరు ఒక పీచిది అంటెం కానీ మనసులో సంకల్పం చెప్పుకొని కనుక అందులో వదిలినట్లయితే ఏదైతే మీకు చెడు జరగబోతుందో ఆ చెడు సమస్య నుంచి తొలగిపోయి ఆ చెడు సమస్యలు తొలగిపోయి త సకాలంలో ఉన్నతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ధన్యవాదాలు గురువు శుభం పోయారు